చంద్రబాబుని మానసికంగా హింసించాలని ఆయన భార్య ఎన్టీఆర్ కుమార్తెపై దారుణమైన భండాలు వేసి రచ్చరచ్చ చేసిన వలభనేని వంశీ తీరిగ్గా ఒక ఛానల్తో ముఖం కనిపించకుండా ఫోన్ లైన్లోకి వచ్చి భువనేశ్వరికి భేషరతుగా క్షమాపణలు చెప్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎమోషన్లో ఒక పదం తప్పుగా దొరలిన మాట నిజమేనని అందుకు క్షమాపణలు చెప్తున్నానన్నారు. చంద్రబాబును కూడా క్షమాపణ అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. భువనేశ్వరి గారిని తాను అక్క అని పిలుస్తానని చెప్పుకొచ్చారు. కులం నుంచి వెలివేస్తారనే భయంతో చెప్పడం లేదని మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నానన్నారు. తప్పు జరిగినందుకు పశ్చాత్తాపడుతున్నానని మరోసారి ఇలాంటి తప్పు జరగబోదని అన్నారు. ఈ వివాదంలో అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒకసారి మీడియాను పిలిపించుకుని మరీ లోకేష్ పుట్టుకలపై వ్యాఖ్యలు చేశారు. ఆయనలో మాధవరెడ్డి పోలికలున్నాయంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అసలు లోకేష్ పుట్టినప్పుడు మాధవరెడ్డి గ్రామస్థాయి రాజకీయాల్లో కూడా లేరు. ఆ విషయం తెలిసి కూడా ప్రజల్లో భువనేశ్వరి క్యారెక్టర్పై ఒక తప్పుడు ముద్ర వేయడం ద్వారా అటు చంద్రబాబును ఇటు లోకేష్ని మానసికంగా హింసించాలన్న ఒక ప్లాన్ ప్రకారమే వంశీ అధికార పార్టీ మీడియాను పిలిపించి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వాటిని విపరీతంగా సర్కులేట్ చేశారు. అసెంబ్లీలో అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని అదే మాటలు రన్నింగ్ కామెంటరీగా మాట్లాడారు. దీంతో మానసికంగా చంద్రబాబు ఇబ్బంది పడ్డారు, కంటీరు పెట్టుకున్నారు. వైఎస్ఆర్ నేతలపై వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా చర్చలు జరిగాయి. ఇంత దారుణంగా వ్యాఖ్యానించడం ఏమిటని గ్రామాల్లో కూడా వ్యాఖ్యలు కొనసాగాయి. మొత్తానికి ఇప్పుడు ఫోన్ లైన్లకు వచ్చినటువంటి వల్లభనేని వంశీ బేషరతుగా క్షమాపణ చెప్పడం ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి కాస్తంత అనిపిస్తోంది.